Welcome to VS 9 News. Headlines. అమ్మఒడి ఇవ్వకుండా అమ్మలకు నమ్మక ద్రోహం చేసిన జగన్ బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మొవ్వ శరత్ చంద్ర వెల్లడి. ఒంగోలులో ప్రకాశం బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాడ్మింటన్ ఆడిన మంత్రి బాలినేని. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే పెనుమలూరు నియోజకవర్గాన్ని చేర్చాలి. మాజీ ఎమ్మెల్సీ వైవిపి రాజేంద్ర ప్రసాద్. గాన కోకిల లతా మంగేష్కర్ మరణం. సంగీత ప్రపంచానికి తీరని లోటు. జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు వెల్లడి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఒంగోలులోని డిఎస్ఏ మినీ స్టేడియంలో ప్రకాశం బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభానికి శ్రీనివాసరెడ్డి స్వతహాగా బ్యాట్ పట్టుకుని ఆడుతూ అందరినీ హుషారెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలని, క్రీడల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఉయ్యూరులోని బాబు రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలో అంతర్భాగంగా ఉన్న పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకువెళ్లి ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కలపడం దారుణమని, మా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, తాడిగడప, యనముల కుదురు, పోరంకి, పెనమలూరు, గంగూరు, వనుకూరు, గోసాల, ఈడుపుగళ్ళు, కంకిపాడు గ్రామాలు విజయవాడ సిటీలోనే అంతర్భాగంగా కలిసిపోయి ఉన్నాయని, అదేవిధంగా మా ఉయ్యూరు టౌన్ మరియు మండలంలోని గ్రామాల ప్రజలకు కూడా విజయవాడతోనే వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, సామాజిక, సాంఘిక, రాజకీయపరమైన, భావోద్వేగపరమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మిగతా వాళ్ళకు ఉండవు, తెల్లారులేస్తే విజయవాడ కనుక ఉయ్యూరు మండలాన్ని కూడా రెవెన్యూ డివిజను విజయవాడ రెవెన్యూ డివిజన్లోనే కలపాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇందాక చెప్పా కారణాలన్నీ ఆ నేపథ్యం, విజయవాడతో తెల్లారులేస్తే మనకు ఉన్న సంబంధం రాదు, మనకందరికీ డెస్టినీ ఆఫ్ సిటీ విజయవాడ, మనకందరికీ హెడ్ ఆఫీస్ విజయవాడ, చివరికి పత్రికా రంగం కానివ్వండి, పాత్రికేయ రంగం కానీ అన్ని ఎలా అడిగి చెప్పా అన్ని రకాలుగా. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన ఎమ్మెల్యే కేపీ శారద గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పెనమలూరు నియోజకవర్గ ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలో కలపవలసిందిగాను, అలాగే ఉయ్యూరు మండలాన్ని కూడా తీసుకెళ్ళి విజయవాడ రెవెన్యూ డివిజన్లోనే ఉంచవలసిందిగాను నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే శారద గారికి విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే రాజకీయాలకు అతీతంగా గన్నవరం తరహాలోనే అన్ని రాజకీయ పార్టీలని, అన్ని సంఘాలని, సంస్థలని, అందరు పెద్దల్ని కలిసి అందరం ఐక్యమయ్యి దీనిపైన వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఓ భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. పిఆర్సీ సాధన సమితి ఆదేశాల మేరకు పీసీ పల్లి మండల టీచర్స్ అందరూ ఎంఈఓ హైస్కూల్ హెచ్ఎంలకు సమ్మె నోటీసు ఇచ్చారు. జెడ్పీహెచ్ఎస్ నేరేడిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ సమ్మె నోటీసు ఇచ్చారు. యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ ఉత్పత్తి
జిల్లా కౌన్సిలర్ ఎస్కేపీఎం గౌస్ మాట్లాడుతూ మూడవ తేదీ లక్షలాది ఉద్యోగస్తులు పోలీసులు అడుగడుగున అరెస్టులు చేస్తున్న విజయవాడ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారని ఆశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని 30% ఫిట్మెంట్ ఇవ్వాలని హెచ్ఆర్ఏ పాత స్లాబులను అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుండి రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని లేని పక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. పాత హెచ్ఆర్ఏ సభలను యథా విధంగా కొనసాగించాలి. ఫిట్మెంట్ అనేది కూడా కనీసం తెలంగాణలో ఇచ్చినటువంటి 30% ఫిట్మెంట్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత వచ్చేసి సచివాలయ ఉద్యోగులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అక్టోబర్ నుంచి వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చర్చ సఫలం కాకపోతే మేము 7వ తేదీ నుంచి కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇచ్చినటువంటి రిపోర్ట్ని బయటపెట్టకుండా మామూలుగా మన నాగరిక సమాజంలో సినిమా ఎక్కడ ఉన్నామో తెలియక మొన్న మన 3వ తేదీ విజయవాడ ప్రోగ్రాం చూసుకున్నట్టయితే లక్షలాది మంది మా ఉద్యోగస్తులు కూడా దొంగల్లా వెళ్ళారు. స్టేట్ 2018 డిఎస్సీ సెకండ్ ర్యాంకర్ కూడా మూట మూసే కూలీగా వెళ్ళారు. ఆ విధంగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని మనం విజయం చేశాము. అశ్వస్మిత కమిటీ యొక్క రిపోర్ట్ని బయటపెట్టాలి. సిజిఎస్ విధానాన్ని ముఖ్యమంత్రి చెప్పినట్టు వెంటనే దాన్ని రద్దు చేసే విధంగా గాన కోకిల లతా మంగేష్కర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, లతా మంగేష్కర్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని, అదేవిధంగా ఆమె ఇప్పటి వరకు 20 భాషలలో 50,000కు పైగా పాటలు పాడారని జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు అన్నారు. 1947 నుండి 1987 వరకు ఆమె 30,000 పాటలు పాడి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నారు. ఇవన్నీ ఉన్నంత వరకు ఆమె పాట అజరామరంగా నిలిచిపోతుంది. లతా మంగేష్ గారు దాదాపు 50,000 పైచిలుకలు పాటలు పాడారు, 20 భాషల్లో పాడారు. ముఖ్యంగా అది గ్రేట్ అనమాట. 1948 నుంచి 1957 వరకు దాదాపు 30,000 పాటలు 30,000 సాంగ్స్ పాడి రికార్డు సృష్టించారు. 1991లో వరల్డ్ రికార్డు లతా మంగేష్కర్ పేరు మీద ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి గాయని, అనేక రకమైనటువంటి పాటలు ఆమె పాడారు. ఆమె పాడని పాటలు లేవు. అనేక రకాలుగా భక్తితోగా భక్తి సాంగ్స్ కావచ్చు, లేకపోతే సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి నృత్య గీతాలను కూడా ఆమె పాడి ఒక రికార్డు సృష్టించడం అనేది చాలా గొప్ప విషయం. ఆమెకి భారతరత్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆమెను వరించింది. అదేవిధంగా మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అవార్డ్స్ కూడా ఆమెకు దక్కాయి. చాలా అద్భుతమైనటువంటి పాట రామ్ తేరి గంగా మైలీలో పాటలు అసలు ఇప్పటికీ అద్భుతం అనమాట. అటువంటి ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడినటువంటి పాటలు కూడా అజరామరం. దాదాపు అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి ఆమె కరోనా బారిన పడి దాదాపు 24 రోజులుగా ముంబైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా మరణించింది అని చెప్పి సంగీత లోకం మొత్తం కూడా అసలు అందరూ కూడా స్టన్ అయిపోయారనమాట. నేను ఒక రచయితగా గాయకుడిగా ఆమెకు ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నాను. ఆమె పైగా 1941 to 1948 వరకు సినిమాల్లో కూడా నటించారు. ఒక నటిగా ఆమె 8 చిత్రాల్లో ఆమె నటించారు. ఫస్ట్ పాడినటువంటి పాటకు కూడా ఆమెకు రెమ్యునరేషన్ ఈ రోజు కూడా ఇవ్వలేదట ఒక కవి చెప్తారు. అయినా కానీ అద్భుతమైనటువంటి గాయని, చాలామంది సిస్టర్స్ వాళ్ళంతా మొత్తం గొప్ప సంగీత కుటుంబం వాళ్ళది. ఈరోజు ఆమె లేని లోటు నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి గాయని మళ్ళీ పుట్టదు. అది అసలు ఆమె అసలు నిజంగా తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మరి ఇట్లా మీడియా పరంగా నేను ఆమెకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. ఏ ఆస్మాన్ జిమిన్ కప్తక్ రహేగా కప్తక్ లతాజీక గానా జిందా రహేగా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జైవిక మోపిదేవిలో కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన వెంకటరమణ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ పండితులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానం
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పాతపేటలో కుప్పం ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎస్బీఐ బ్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎస్బీఐ జనరల్ మేనేజర్ వరదరాజన్ మరియు లింగంపల్లి శ్రీనివాసులు మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ వరదరాజన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించారు. అది నిర్ణయం జరిగింది. తర్వాత కొత్త బ్రాంచెస్ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా డీజీఎం గారు శ్రీ ఆర్ వరదరాజన్ గారు ఎంతో దూరం అయినా కూడా ఆయన ఆ తిరుపతి నుంచి మనకి ఈ కుప్పానికి వచ్చినప్పుడు ఇనాగ్రేట్ చేసి ఖాతాదారులు అందరినీ కలవాలి, మిమ్మల్ని అందరినీ చూడాలన్న ఉద్దేశంతో వచ్చారు. అలాగే మా ఆర్ఎం గారు శ్రీనివాస్ గారు వచ్చారు. మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసిన వాళ్ళు. ఇది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. ఈ బ్రాంచ్ మొదట ప్యాలెస్ రోడ్ కుప్పంలో కార్యకలాపాలు సాగించేది. అక్కడి నుంచి కొత్త ప్రమిసెస్ కట్టి ప్రజలకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ బ్రాంచ్ని మార్చడం జరిగింది. కాబట్టి ఇంక ముందు నుంచి ఇక్కడి నుంచే బ్రాంచ్ కార్యక్రమాలు సాగుతాయి. ప్రజలందరూ కస్టమర్లందరూ మా ఇంటి గైడ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికే కార్యకలాపాలు సాగించవలసిందిగా కోరుతున్నాము. ఇది 1960లో ఈ బ్రాంచ్ కుప్పంలో స్థాపించబడింది. అప్పటి నుంచి మేము 30,000 మంది కస్టమర్లకి సేవలు అందిస్తూ ఇప్పటికీ మంచి మన్ననలు పొందుతున్నాము. ఇంకా ముందు కూడా మీ మన్ననలు పొందుతాము. మీకు ఏ అవసరం ఉన్నా బ్యాంకు నుంచి సంప్రదించాలి. పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సప్తగిరి లార్జ్ నుండి కోర్టు సెంటర్ కూడలి వరకు రాత్రి కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఈరోజు అధికారం అనుభవిస్తూ ఉన్నారో ఈ ప్రాంత ప్రజల అభీష్టాన్ని గుర్తించి మార్కాపురంని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే జిల్లా మంత్రులు కావచ్చు, ఎవరు కూడా మాకెందుకు ఇది అన్నట్టు ఎవరు కుయిక్కమంటం లేదు. మేము ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు ఓట్లు గంపలు గంపలుగా వేశారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ. రెండో వాడిని కూడా చూడలేదు, కేవలం కులమనో లేదంటే ఒక్కసారి చూద్దామనో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగిద్దామనో ఏదో ఒక వంకతోటి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళని కూడా కాదని మీకు గంపలు గంపలుగా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని చెప్పి మేము మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఎంతో అమాయకులు ఉన్నారు,
మోసపోతారు. ఈ అమాయకుల్ని మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది, మీతో పాటు మా అందరిపై కూడా ఉంది. కాబట్టి ఈ అమ్మాయి పిచ్చి అమాయకుల్ని కాపాడాలంటే ఈ ప్రాంతంలో జిల్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, జిల్లా చేసి తీరాల్సిందే. మీరు డివియేషన్స్ లేవు, ఇలాంటి మేమేం చేయలేదు, అన్నీ అయితే అప్పుడు చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మీకు అవసరమైనట్టు 25 జిల్లాలు చేయాల్సింటే 26 జిల్లాలు ఏ రకంగా చేసుకున్నారు? హిందూపూర్ని కాదని పుట్టపర్తిని ఏ రకంగా చేస్తూ ఉన్నారు? రాజంపేటను కాదని రాయచోటిని ఏ రకంగా చేస్తూ ఉన్నారు? అంటే మీ అవసరానికి తగ్గట్టు మీరు మార్చుకుంటారు, కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క మన అవసరానికి అనుగుణంగా మీరు ఎందుకు మార్చలేకపోతా ఉన్నారు? ఈ మంత్రులు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఒక మంత్రి ఏమో నర్సాపేట పోవాలంటాడు, ఇంకో మంత్రి ఏమో చూద్దాము అన్నిటితో పాటు చేద్దామంటాడు. మరి మీకు అవసరమైనప్పుడు మీకు మీరికి ఏది చేయాలనుకుంటే అది మాత్రం చేసుకుంటా ఉన్నారు, కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగింది మాత్రం చేసేదానికి మీకు మనసొప్పడం లేదు. ఇంత దుర్మార్గం, ఇంత దౌర్భాగ్యం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మేము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ప్రజలు ఎంతో కాలం కళ్ళు మూసుకొని ఉండరు, కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచిందంటే బాడి మసైపోతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తక్షణమే జిల్లా ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాలని ఆపమని, రేపు 7వ తారీఖు నుంచి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కొత్తపల్లి సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదనే స్ఫూర్తితో కోనిరెడ్డి శివచంద్రారెడ్డి 10 రూపాయలకు ధరకే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలని సంకల్పించి దానిని అనుసరిస్తున్నారు. తన పంచాయతీలో ఉన్న ప్రజలే కాకుండా కూలి పనులకు వెళ్లే పేద ప్రజలకు మధ్యాహ్న భోజన భారాన్ని తగ్గించేందుకోసం కోనిరెడ్డి ఫౌండేషన్ ఏఎం రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమానికి మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేత ఘనంగా 10 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి, మేము బేల్దారి పని చేసుకొని బతికేటోళ్ళము. మేము ఎక్కడి నుంచో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 10 రూపాయల భోజనం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. కావున దయచేసి మాలాంటి బీద వాళ్లకు ఇలాంటి పోషక ఆహారం చాలా సంతృప్తిగా ఉంది కాబట్టి ఈ అన్నదాతకు ఆ పరమేశ్వరుడు ఎప్పటికీ వెళ్ళవెళ్ళేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సంతృప్తిగా ఉంది స్వామి. ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పటికీ బాగా సంతృప్తిగా ఉంది స్వామి. మాలాంటి సాములకు బీద వాళ్లకు అందరికీ చాలా మేలు స్వామి. క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంది స్వామి. ఫుడ్లో పప్పు రసం సాంబార్ అన్ని క్వాలిటీ అన్నీ నీట్గా ఉన్నాయి సార్. మాలాంటి భోజనానికి విలువ కట్టేటువంటి భోజనం కాదు, దీనికి ఇంత అని చెప్పేయలేదు. అంటే అంత మంచి భోజనం ఏర్పాటు చేశారు, చాలా మంచి కార్యక్రమం. ఇలాగే కంటిన్యూ చేసి ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే మంచిది. కోనిరెడ్డి ఫౌండేషన్ అలాగే మా మిత్రుడు ఏఎం రాజా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ఈరోజు ప్రజల యొక్క బీదల కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మానస్పల్లి గ్రామ శివారులో సురేష్ అనే బాలుడిని దారుణంగా హత్య చేసి పంట పొలాల్లో మృతదేహాన్ని వదిలేశారు.
మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఒడ్డే రాములు కుమారుడు సురేష్ని బంధువులు హత్య చేసినట్లుగా తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో అభంశుభం తెలియని బాలుణ్ణి హత్య చేయడం అత్యంత దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బాలుడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరుతున్నారు. స్థానిక నాగిరెడ్డిపేట మండల ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదిగే ఈ గ్రామానికి చెందినటువంటి వాళ్ళ కులస్తులతో గొడవలు జరిగినాయని వారి మీదనే అనుమానం ఉందని ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అనుమానించారు. అనుమానితుల పేర్లు ఇచ్చారు. వాళ్ళను మేము విచారిస్తాం, ఆ కోణంలో పరిశీలిస్తాం, ఇంకా అదుపులోకి తీసుకోవాల్సింది. 5 గంటలకు మాకు తాండూరు శివారులో ఒక గుర్తు తెలియని శివం వల్లవిట్టల వ్యవసాయ పొలం 592 సర్వే నెంబర్లో ఒక గుర్తు తెలియని బాలుని శవం పడి ఉందని సమాచారం అందింది. సంబంధిత సమాచారం మేరకు మేము వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించగా ఒక సుమారు 10 నుంచి 12 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఒక బాబు అక్కడ పడి ఉన్నారు. బురద మడుగులో పడి ఉండి రక్తపు అతని ధరించినటువంటి షర్ట్ పైన రక్తపు మరకలు ఉన్నాయి. చుట్టూ కూడా రక్తపు మడుగు వాళ్ళే పేర్కొని ఉంది. స్థానికంగా విచారించగా అతను అక్కంపల్లి గ్రామానికి చెందినటువంటి పూజారి సురేష్ అని తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు 6 మూడు జీవనోపాధి నిమిత్తం పోయి బతుకుతున్నారు. వాళ్ళు నానమ్మ దగ్గర అతను ఉంటున్నారు. వాళ్ళ తండ్రి వచ్చి తర్వాత వచ్చి ఫిర్యాదు చేసిండు. విచారణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని హత్యగా అనుమానించి ఆ కోణంలో ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనే విషయం, అదిగే ఈ గ్రామానికి చెందినటువంటి వాళ్ళ కులస్తులతో గొడవలు జరిగినాయని వారి మీదనే అనుమానం ఉందని ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అనుమానించారు. అనుమానితుల పేర్లు ఇచ్చారు. వాళ్ళను మేము విచారిస్తాం, ఆ కోణంలో పరిశీలిస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష నమస్కారం.